సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో సూర్యాపేట టు సిరిసిల్ల హైవే రోడ్ గురించి 7 గ్రామాల ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు రైతులకు నష్టం చేసే విధంగా ఉండదని, అందరి సలహాతో అందరికీ ఆమోదమైన నిర్వహణ జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, దుది శ్రీకాంత్ రెడ్డి, రోడ్డు భవనాల అధికారులు పాల్గొన్నారు. ఈ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతులకు అందరికీ, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత రైతన్నుల కన్నీళ్ళకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో వచ్చి సహకరించి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు సూచించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, త్వరలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఆఫీస్కి, ఆ తర్వాత ఢిల్లీ వరకు పోయైనా రైతన్నులకి తక్కువ నష్టం జరిగే రీతి లోపల కొత్త హైవే వచ్చేటట్టు ప్రతిపాదనలు ఒప్పిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ అన్నా.